స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 6 సంవత్సరాలు పూర్తి కావడంతో కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ 2వసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నాయకులు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కావలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని చెప్పారు. అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా 3వసారి గెలిపించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రసాద్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనుమర్లపూడి నారాయణ, వైసీపీ నాయకులు షాహుల్, కుందుర్తి కామయ్య, గంధం ప్రసన్నాంజనేయులు, పందింటి కామరాజు, తిరువీధి ప్రసాదు, వైసీపీ మహిళా నాయకురాలు నాగేశ్వరమ్మ మరియు వార్డు వైసీపీ నాయకులు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం ఈరోజు వారి యొక్క కార్యాలయంలో జగనన్న ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని 6 సంవత్సరాలైంది. ఈ ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించే ముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలిగిన మైనారిటీ వర్గాలకు చెందవలసినటువంటి పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం నాశనం చేసింది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందటం లేదనే ఉద్దేశంతో అసెంబ్లీని బైకాట్ చేసి ఆయన ప్రజలలో పోయి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సంకల్పం కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడానికి ఆయన పాదయాత్ర సంకల్పించినటువంటి అదే జగనన్న ప్రజా సంకల్ప యాత్ర. మరి అంత కష్టపడి పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం చెందాలా, ప్రజలు ఏమిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఆలోచనతో 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడే గాని మావని ఎన్నుపోటు పొడిచి మావ యొక్క ముఖ్యమంత్రి పదవిని లాక్కొని ముఖ్యమంత్రి కాలేదని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా. సంపాదించుకున్నటువంటి ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు అంకితం చేసి పేద బడుగు బలిహీన మైనారిటీల కుటుంబాలకి తన జీవితాన్ని అంకితం చేసి తండ్రిని పోగొట్టుకుని కుటుంబాన్ని పోగొట్టుకుని తన భార్య బిడ్డలకు దూరమై నిరంతరం ప్రజా సంక్షేమంలో పనిచేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. ముఖ్యమంత్రి ఈ సుదీర్ఘ పరిపాలనలో ఎన్నో అద్భుతమైన పథకాలు ఈ రాష్ట్రానికి అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి అయితేనేమి, 4-7 కార్యక్రమాలు అయితేనేమి, వైద్యం విషయంలో అయితేనేమి, ఇంకా ఎన్నో రైతు భరోసా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆటో వర్కర్లకి ఇచ్చేటువంటి చేయూత వాహన మిత్ర అయితేనేమి, ఎన్నో అద్భుతమైన పథకాలు. మరి మిత్రపక్షాలు అవి ఓచుకోలేక నానా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతిపక్షాలు అన్ని కలిసి ఏకంగా దాడి చేయడానికి రెడీ అవుతున్నారు. మిత్రులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులారా, ఈ సమయం ఆసన్నమైంది. మనం అందరం కూడా ఈ రాష్ట్రానికి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న సమయం ఆసమైంది. తర్వాత ఈ నియోజకవర్గంలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రియతమ నాయకులు మన అందరి ప్రేమ అభిమానాలు పొందినటువంటి నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 3వసారిగా శాసనసభ్యులు చేసుకోవాల్సిన ప్రజా సంకల్ప యాత్ర
ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రతి ఒక్క వర్గాన్ని పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరి కష్టాలని గమనించుతూ సంకల్పయాత్ర పూర్తి చేసి ఏవైతే నవరత్నాలు పథకాలు పెట్టాడో అవన్నీ కూడా ప్రజలకు నేరుగా అందేటట్లు చేసి దిగ్విజయంగా ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి, ఏదైతే చెప్పాడో అదే చేశాడు, చెప్పనివి కూడా చేస్తూ వస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు దోపిడీదారులో, ఎవరి దొంగలో ఇక్కడ కావలి నియోజకవర్గంలో అందరూ గమనిస్తూ ఉన్నారు. రామాపట్నం పోర్టు గ్రావెల్ లేకుండా రాళ్ళు లేకుండా కావు, జుబల్దండ పోర్టు రాళ్ళు లేకుండా గ్రావెల్ లేకుండా కాదు, ఇసుక లేకుండా రాదు. ఇవన్నీ ఏమి జరగకుండా రాత్రికి రాత్రే వీళ్ళైతే అద్భుతాలు చేస్తారంట గ్రాఫిక్స్లో. చంద్రబాబు నాయుడు రాజధాని కట్టినట్టు గ్రాఫిక్స్లో కావలి పట్టణాన్ని వీళ్ళైతే కేవలం 2 సంవత్సరాల టైంలోనే, 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాల టైంలోనే గ్రాఫిక్స్ తోటి వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు రోజు వర్షం వస్తే చాలు రోడ్ల మీద ఉర్లాడతారు. ఈరోజు కోర్టులు గుర్తించాయి, న్యాయస్థానాలు గుర్తించాయి మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అని. ఫస్ట్ దొంగతనం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేశాడు. వాళ్ళ మామ దగ్గర నుంచి సైకిల్ వాళ్ళు ఇవ్వకపోయి సైకిల్ గుర్తు ఫస్ట్ దొంగతనం తెలుగు దొంగల పార్టీ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క దాంట్లో దోపిడీ, అధికారుల మీద దౌర్జన్యం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావాలా? ప్రజల సంక్షేమం కోసం అను నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా అని ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పేదల పక్షాన నిలబడ్డాడు, పెత్తందారులందరూ ఒకవైపు నిలబడ్డారు, వాళ్ళకి ప్రచార సాధనాలు మీడియా కూడా చంద్రబాబు నాయుడుతోటి అన్ని మీడియాకి కూడా అమ్ముడిపోయినారు. అలాంటి సందర్భంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడి రేపు ఎన్నికల్లో మంచి మెజార్టీ తేవాలా? ఆయన చేసిన సేవలు చిన్న బిడ్డను అడిగినా చెప్తారు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు